హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, జూలై మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, లైక్ జనరల్గా కెరియర్ అండ్ జనరల్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో చూద్దాం. సో ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి, ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు రీడింగ్ చూద్దాం. సో జూలై మంత్లో మీ లైఫ్లో ఎలాంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి? అండర్ ద డెక్ 9 of Cups. సో జనరల్గా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయంటే, ఒక న్యూ ఆపర్చునిటీస్ మీ కెరియర్ వైజ్ అయితే న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. ఎవరైతే జాబ్ మారాలి లేదా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో ట్రై చేయండి. ఖచ్చితంగా జూలై నెలలో మీకు జాబ్ దొరికే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది, బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్. సో ఇది కెరియర్ వైజ్ అండ్ జనరల్ వైజ్. సో కెరియర్ వైజ్ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో ఈ మంత్లో మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి జాబ్స్ రావడానికి. సో సీరియస్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. బట్ డెవిల్, ఇక్కడ మీరు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, లైక్ ఒక పర్సన్ గురించి అవ్వచ్చు లేదా జాబ్ గురించి అవ్వచ్చు. ఓకే, అబ్సెసివ్గా థింక్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీ మైండ్ని కూల్ చేసుకోండి, దెన్ మీరు దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోండి. బట్ ఎవరైతే జాబ్ గురించి ఆలోచిస్తున్నారో లేదా ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి బట్ చేయాలా వద్దా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ స్టార్ట్ చేయకుండా ఉండిపోతారో, సో మీకు జూలై నెల అనేది కరెక్ట్. అంటే లైక్ జాబ్ కోసం ట్రై చేయండి, చాలా ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ పరంగా కూడా మీకు జూలై మంత్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, అంటే స్టార్ట్ చేయాలా వద్దా, చేస్తే ప్రాఫిటా కాదా. సో ఇలాంటి ఒక క్లారిటీ కూడా మీకు ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ 7 of Pentacles, 3 of Swords అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. మీలో కొంతమంది అంటే ఏదో ఒక విషయం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, లైక్ కెరియర్లో సక్సెస్ అవ్వచ్చు లేదా మనీ ఇచ్చి ఎవరి దగ్గరైనా రావడానికి అవ్వచ్చు. సో వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ వెయిట్ చేయడం వల్ల ఇక్కడ ప్రయోజనం అయితే కనిపించడం లేదు, బికాస్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. వెయిట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు మీకు ఒకవేళ మనీ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు మనీ ఇచ్చే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది, బికాస్ 3 of Swords మీకు డిసప్పాయింట్మెంటే కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు సైలెంట్గా ఉన్నంతసేపు మీ మనీ అయితే మీకు రాదు ఇక్కడ. సో ఎవరైతే మనీ ఇచ్చి సఫర్ అవుతూ ఉన్నారో లేదా ఏదైనా విషయం గురించి మీరు వెయిట్ చేస్తూ యాక్షన్ తీసుకోకుండా ఉంటారో, ఇక్కడ ఏం చేయాలంటే జూలై మంత్లో మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటేనే మీకు అక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీకు, లైక్ మీ కెరియర్ గురించి అవ్వచ్చు, మీ రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు, ఒక క్రూషియల్ కమ్యూనికేషన్ అయితే రిసీవ్ చేస్తారు. బట్ ఇక్కడ మేజర్గా జూలై నెలలో మీకు చేంజెస్ ఏంటంటే, మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది, బట్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎక్స్పెషల్లీ కెరియర్ వైజ్ న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అండర్ ద డెక్ 9 of Cups, సో మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్. సో మీకు చాలా రోజుల నుంచి ఒక విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు, బట్ అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని అంటే 9 of Cups కార్డ్. సో మీ విష్ అనేది జూలై మంత్లో ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే,
ఇవి జనరల్గా అండ్ కెరియర్ వైజ్. అండ్ ఎవరైనా మీలో కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతున్నాను అనే ఆలోచన మీకు ఉంటే గనక దానికి ఎడిక్ట్ అవ్వకండి. ఒకవేళ ఎడిక్ట్ అయితే మీరు చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది, బికాస్ డెవిల్ అంటే కొన్నిసార్లు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవ్వడం అని కూడా వస్తుంది. సో మీరు ఆటల నుంచి అయితే బయటికి రావాలి. లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిక్ట్ అవుతున్నారని మీకే అనిపిస్తే మీ అంతటి మీరే బయటికి రావడానికి ట్రై చేయండి, లేదంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఓకే, ఎడిక్ట్ అయితే మాత్రం బయటికి రావడం చాలా కష్టం, బికాస్ డెవిల్ అనేది చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ. సో రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి చేంజెస్ ఉంటాయి చూద్దాం. రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి చేంజెస్ ఉంటాయి మీ రిలేషన్షిప్ జూలై మంత్లో? రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు? రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ కమ్యూనికేషన్ ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయట్లేదు, లేదా మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెద్దగా లేదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారో, జూలై నెలలో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ కార్డ్స్ ఇవి, అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. అండ్ స్టెబిలిటీ కూడా వస్తుంది మీ రిలేషన్షిప్లో. మేబీ థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవ్వచ్చు, బట్ ఇక్కడ మీరిద్దరూ కూడా ఈ రిలేషన్షిప్ని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరిద్దరు కూడా లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ ఇద్దరికి రిలేషన్షిప్ చాలా అవసరం అండ్ లాంగ్ టర్మ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. యా, స్టెబిలిటీ వస్తుంది, మీరిద్దరు చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ రిలేషన్షిప్ని, అండ్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, వెరీ వెరీ సూన్ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నాకు. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, మీరిద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తారు, తన ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం, అలాగే మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం. మీ పర్సన్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సీరియస్గానే ఆలోచిస్తున్నారు. బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మెజీషియన్, మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా చేస్తున్నారు, లైక్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి అవ్వచ్చు, ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే, లేదా స్టెబిలిటీ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ, సో స్టెబిలిటీ కావాలి మీ పర్సన్కి. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఎస్, తను ఈ రిలేషన్షిప్ గురించి తన టైము, తన ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా మీ పర్సన్కి ఇష్టంగానే ఉన్నారు. సో అందుకే ఇక్కడ పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు ఓవరాల్గా జూలై మంత్లో. అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్, ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ టవర్. సో మీరు ఏదైనా చిన్న విషయానికి ఎక్కువగా సఫర్ అయిపోయే మనస్తత్వం గలవారు. అంటే చిన్న మీ ఇద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే మీరు చాలా లాంగ్ టర్మ్ ఆలోచించేస్తారు, దానివల్లే మీకు ఇక్కడ మీరు ఎక్కువగా స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతారు ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్. బట్ మీకు ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే మీకు వెంటనే మాట్లాడేసుకొని సార్ట్అవుట్ చేసేసుకోవాలనిపిస్తుంది, లేదంటే మీరు చాలా చాలా ఒత్తిడికైతే లోన్ అవుతారు. సో ఇప్పుడు కూడా మీకు అదే, మీ మధ్య అసలు మిస్అండర్స్టాండింగ్ నాకు కనిపించట్లేదు, ఒకవేళ ఉన్నా అది చాలా చిన్నదై ఉండొచ్చు, బట్ మీరు ఆలోచించడం, దాన్ని పదే పదే ఆలోచించడం, పెద్దగా చూడడం వల్ల ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. సో మీ ఎనర్జీ అయితే చాలా స్టక్గా ఉంది. సో ఇక్కడ మీరే వర్క్ చేసుకోవాలి, లైక్ ఎలా ఆలోచించాలి, అసలు జరుగుతుంది ఏంటి, రియాలిటీ ఏంటి, మీరు అది నిజంగా మీ మనసులో ఉన్నది నిజంగా జరుగుతుందా, లేదా మీరే క్రియేట్ చేసుకుంటున్నారా. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ సీరియస్గానే ఆలోచిస్తున్నారండి, ఖచ్చితంగా తన ఎఫర్ట్స్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. బట్ మీరు ఏదో జరిగిన పాస్ట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఫ్యూచర్లో తను ఎలా ఉంటారేమో, ఇలా చేస్తారేమో అనుకుని మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చేలా మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ నాకు జూలై మంత్లో రిలేషన్షిప్ వైజ్ అయితే పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు, చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది, ఆర్ క్యాప్రికాన్ వర్గో టారస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ద హర్ఫ్ అండ్ ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు, ఇక్కడ స్పై చేస్తున్నారు మీ గురించి. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి నాకు, ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఉంది. ఎయిదర్ ఇది మీ మీ సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా మీ పర్సన్ సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్. బట్ ఈ రిలేషన్షిప్కి అయితే స్టెబిలిటీ ఇవ్వాలని అయితే 100% ఆలోచిస్తున్నారు, బికాస్ హర్ఫెంట్ ఉంది ఇక్కడ. బట్ మీరు ఒకవేళ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక రిలేషన్లో ఉంటే ఇక్కడ మీ పర్సన్ ఇది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏంటి అన్నది అయితే ఆలోచిస్తున్నారు. బట్ రెండు సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలని అయితే మాత్రం ఆలోచిస్తున్నారు, లైక్ ఒకదాని మీదే ఫోకస్ చేయకుండా రెండు సిచ్యువేషన్లు అయితే బ్యాలెన్స్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ స్టెబిలిటీ అంటే లైక్ స్టార్టింగ్లో మీకు తన దగ్గర నుంచి సాలిడ్ యాక్షన్ కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ మేజర్ చేంజెస్ అయితే పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం. టెన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ చెప్పిందే వచ్చింది మళ్ళీ, బికాజ్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడైతే స్టెబిలిటీ కనిపిస్తుంది, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం, ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు బికాస్ ద లవర్స్ కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై ఉండొచ్చు, ఆర్ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడైతే ఖచ్చితంగా స్టెబిలిటీ కనిపిస్తుంది అండ్ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకున్నారు. సో జూలై మంత్ చాలా వరకు ఇక్కడ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వస్తుంది. లైక్ బిఫోర్ మీ రిలేషన్షిప్లో మేబీ స్టెబిలిటీ ఉండకపోవచ్చు, మీరు ఇద్దరు రిలేషన్లో ఉన్నా, బట్ ఇప్పుడైతే స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీకంటూ కొంచెం టైం తీసుకుని, కొంచెం మీకంటూ కొంచెం టైం ఎలోన్గా స్పెండ్ చేయండి, అప్పుడు మీ జీవితం మీద అండ్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ద స్టార్ కార్డ్ అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు ఎప్పటి నుంచో ఏదైనా కోరిక తీరట్లేదు అంటే అది జూలై మంత్లో ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్, మీరు వర్కింగ్ అయితే మీ మీ కొలీగ్స్తో లైక్ కొలబరేట్ అవ్వండి, కలిసి అందరితో కలిసి పనిచేయండి అండ్ వాళ్ళ టాలెంట్ని కూడా అప్రిషియేట్ చేయండి. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. యాంగ్జైటీ, సో మీలో కొంతమంది చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు, బట్ దీన్ని అయితే మీరు తీసేయాలి పూర్తిగా మీ లైఫ్ నుంచి యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అనేవి. సో దానికోసం మీరు మెడిటేషన్ కానీ లేదా యోగా కానీ లేదా మీకు నచ్చిన పని ఏదైనా చేయండి, బట్ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఫైనాన్షియల్ కాన్స్ట్రెయింట్స్, సో మీలో కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, బట్ అవన్నీ టెంపరీ, సో ఎక్కువగా ఆలోచించకండి. అండ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్, సో మీలో కొంతమందికి ఎదుటి వాళ్ళని హీల్ చేసే పవర్ కూడా ఉంది, బట్ దానికి ఫస్ట్ మీరు కంప్లీట్గా హీల్ అయి ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. కంక్లూజన్స్ ఆఫ్ విత్ ఇన్ రీచ్, సో ఎవరికైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ దానికి సొల్యూషన్ దొరకట్లేదు అని ఎప్పటి నుంచో సఫర్ అవుతూ ఉంటారో మీకైతే కంక్లూజన్స్ వెరీ వెరీ సూన్ వస్తాయి. అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్, సో మీరు ఏదైనా ఒక విషయం మీకు అనుకూలంగా జరగట్లేదు, మీకు ఒక క్లారిటీ రావట్లేదు అంటే దాన్ని వేరే పర్స్పెక్టివ్తో చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు సొల్యూషన్ రావచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ, బికాస్ అండర్ ద డెక్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. సో ఖచ్చితంగా మీకు వెరీ వెరీ సూన్ మీ పర్సనల్ ఇష్యూ అన్న దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు మెసేజ్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్కౌట్. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.